¡Gracias! <t> తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల్లోనే తన మార్క్ ను చూపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడం బిజీగా గడుపుతున్నారు ఒక్కొక్క హామీ అమలవుతుంటే ప్రజలు పార్టీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సీఎం గా రేవంత్ రెడ్డి ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా హుందాగా వివరిస్తున్నారు ఇందుకు యశోద ఆస్పత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించడమే నిదర్శనం అంతేకాకుండా కరెంటు పంపిణీలో జరిగిన అవకతవకలపై ఫోకస్ కూడా పెట్టారు మరోవైపు కార్పొరేటర్లతో పాటు ఇతర సిబ్బందిని తొలగించిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీం ను దింపుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది అధికారులు రాజీనామా చేశారు జిహెచ్ఎంసీతో పాటు పలు కార్యాలయాల్లో మిస్ అయిన ఫైళ్లపై కూడా ఆరా తీస్తున్నారు రేవంత్ ప్రస్తుతం అయితే రివెంజ్ పాలిటిక్స్ చేయి పెట్టలేదు రేవంత్ అయితే రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్ ను కలవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది రేవంత్ సీఎం కంటే ముందు చంద్రబాబు శిష్యుడిగా పేరుంది అలాంటిది రాజకీయాల్లో శత్రువులుగా ఉండే వైసీపీ అధినేత సీఎం జగన్ ను కలవడమేంటని టీడీపీ తమ్ముళ్ల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇందుకు ముఖ్యమైన కారణం ఉన్నట్లు తెలుస్తుంది రేవంత్ స్వీకారం చేసినప్పటి నుంచి గమనిస్తే ఏపీ సీఎం జగన్ అవుతున్నాడని అనిపించక మానదు రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ సీఎం జగన్ బాటలోనే నడుస్తున్నాయి ఎందుకంటే పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్ ముఖ్యంగా జగన్ తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణ వాలంటీర్లు జనాభా ప్రాతిపాదికన ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ని తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారు జగన్ తాజాగా ఇప్పుడు రేవంత్ సైతం ఇదే బాటలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు అయితే జగన్ లా ప్రతి యాభై మందికి కాకుండా వేల సంఖ్యలో జనాలకు ఒక వాలంటీర్ ఉండేలా ముందుకు సాగుతున్నారు ఇందుకు సంబంధించి ఓ స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు పాలనలో పారదర్శకత ఉండేలా రేవంత్ కార్యాచరణ ఉండనుందట నేరుగా ఏ ప్రభుత్వ పథకం అయినా చేరేలా అధికారులను సైతం సిద్ధం చేస్తున్నారంటే జగన్ అలాగే ఉద్యోగాల నియామకాలు పింఛన్లు ఇలా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల విషయంలోనే పారదర్శకత ఉండేలా జగన్నే ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి ఈ వాలంటరీ వ్యవస్థ తెలంగాణలో కూడా వస్తే సక్సెస్ అవుతుందో లేదో మరి చూడాలి